नमस्ते హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక అక్టోబర్ 30వ తారీఖున జరగనుంది ఓటర్లు ఏమనుకుంటున్నారు ఓటర్ యొక్క నాడి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న మీ పేరు నా పేరు కొమరయ్య కొమరయ్య ఎవరు జమ్మిగూడ మండల గోవిందాపూర్ అన్న ఏం చేస్తా ఉంటావే నేను వ్యాపారం చేసుకుంటాను వ్యాపారం చేస్తావు ఎట్లా ఉన్నది ఓట్లు వచ్చినట్టునే కదా ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ నేను కూడా ఒక రోజుకు ఒక 3-4 ఊర్లు తిరుగుతానా సరే ఎట్లా ఉన్నది ఎట్లా ఏందని పోతే ముసలోళ్ళని అడిగిన యువకులను అడిగిన युवत अड़कना एवर अड़कना यानी ईटल के मे का वाले इच्छा मैं तस्कट पुव गुर्त ओटे अनेता अंत को एसी कनगरती वाल वाल अड़ना अरे दलित बंधु इतार कदने 10 लक्षल मरी अट इट अंत वाल कष्ट इच्छिंदते मन पैसा मन के इंका 10 लक्षल का 20 लक्षल दीकटा ఈటలకు మాత్రం ఓటేస్తాం అక్కడ టిఆర్ఎస్ ఒక క్యాండిడేట్ ఉన్నాడు గట్లెట్లు ఉంటది నియమం మీరు ఈడదిని గడవార్తరా అంటే అయ్యా నువ్వు కూడా పోయి టిఆర్ఎస్ ల దగ్గర 5-6 లక్షలు తెచ్చుకున్నావు మరి నువ్వు కూడా ఇటు ప్రచారం చేసి సార్ సార్ ఎవలు 5-6 లక్షలు తెచ్చుకున్నది ఎవలు టిఆర్ఎస్ దగ్గర ఎంపీటిసి సర్పంచులు ఓకే వాళ్ళు తెచ్చుకున్నారు కదా అక్కడ ఆ క్యాండిడేట్ ఉన్నాడు మరి నువ్వు కూడా తీసుకున్నావు సార్ సార్ పోయి మళ్ళా సార్ని కలుస్తావు అదేం సంగతి అంటే నాకు ఇలాడతలేవు అంచెల్లి వాళ్ళందరూ వేయినాక మళ్ళా ఎస్సీ వాళ్ళందరూ వేయినాక నేను అడిగిన ఏ సంగతి అన్న మరి నీ సంగతి ఏంది అని అంటే అన్న ఏమనుకోకు నేను మాత్రం సార్కే ఎత్తా మళ్ళా భయానికి పోయినా ఏదో పైసలు అయితే తీసుకున్నా అనేది మాట్లాడు అట్లా సిచ్యువేషన్ ఏంటిది అని అంటే ఉన్నటువంటి నాయకులు కూడా అటు టిఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కూడా రేపు ఇట్ల రాయందరకు భూ గుర్తున ఓటే పోతారు అత్యధిక మెజార్టీతోని సారు గెలవబోతాడు ఒక 80-90 వేల మెజార్టీతోని ఖచ్చితంగా సార్ గెలవబోతాడు కానీ ఇక్కడ తిరుగుతున్నటువంటి నాయకులు అందరూ ఏం చెప్తున్నారంటే లేదు మావోడే గెలుస్తాడు ఈటల రాయందర్ చేసినటువంటి అభివృద్ధి అసలు తక్కువ ఉన్నది బీజేపీ పార్టీ గ్యాస్ బండకు 1000 రూపాయలు పెంచింది ఈరోజు మన పెట్రోల్ డీజిల్ మీద 100 రూపాయలు చేసింది అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా అదేమన్నా ఇంపాక్ట్ పడకపోతుందా అది అట్లాంటిది ఏది లేదు ఇప్పుడు ఇప్పుడు డీజిల్ మీద పెంచిర్రా లేకపోతే దీనికి పెంచి దానికి మీద అది అది ఎవరు చూడలేరు ఇంతకుముందు సార్ చేసిన ఒక అభివృద్ధిని చూసి సార్ ముఖాన్ని చూసే ఓటేస్తానంటారు కానీ పార్టీ లేకపోతే ఆడ పెరిగినాయా లేకపోతే కేంద్రం పెంచిందా రాష్ట్రం పెంచిందా అనేది మాత్రం చూడలేదు మొత్తానికి అయితే ఈటల రాయందర్ ఈ గెలుపు ఈటల రాయందర్ గెలిచినట్టే బీజేపీ పార్టీ కాదు కాదు సార్ ముఖాన్ని చూసి ఇంతవరకు చేసినటువంటి అభివృద్ధిని చూసి వీళ్ళు ఇప్పుడు అంటారు అరు రమేష్ అచ్చి అంటాడు ఏ నేను ఇజ్జెత్తా అజ్జెత్తా అంటాడు ఆయన కాన్షియన్స్కి పోయి నేను మొన్న అడిగిన ప్రజలను అసనపాద్ దగ్గర సిద్ధంపేట ఉంటుంది ఒకటి నేను రీసెంట్లీ కావాలని పోయిన అక్కడికి అక్కడ ఒక రోడ్డు లేదు ఒక డబుల్ బెడ్రూమ్ లేదు అక్కడికి పోతే ఈ అరు రమేష్ను తిట్టనొల్లు పాపం దానికి నేను ఒక 50 మందిని తీసుకొచ్చి ప్రూఫ్ ఇప్పివాట కూడా ఇప్పిస్తా వాళ్ళ కాన్షియన్స్ దానికి నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు కదా అని చెప్పేసి అక్కడికి పోయి చెక్ చేశాను ఆల్రెడీ అక్కడికి కూడా పోయినా వాళ్ళు రావడానికి కూడా సిద్ధం అన్నారు మేము ట్రాలీలు పెట్టుకొని వస్తాం అరు రమేష్ ఇక్కడ చేసిన అభివృద్ధి ఏందో మేము అక్కడ చెప్తాం అనే దానికి కూడా వాళ్ళు ఆయన కాన్షియన్షియన్స్లు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ చూద్దాం మరి ఇక్కడ తిరుగుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఒక పనితనం ఏందని తెలుసుకునేందుకు హుజూరాబాద్ నియోజకవర్గ ఓటర్లు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు పోయి తెలుసుకుంటే వాళ్ళ యొక్క పనితనం ఏందనేది కూడా మనకు అర్థమవుతుందని మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ అయితే చెప్తున్నారు కెమెరామెన్ వినయ్తో కలిసి శ్రీనివాస్ తొలివేలు హుజూరాబాద్.